రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా ఇల్లు లేని నిరాశ్రయులుగా ఉండకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందజేయాలని దాని ద్వారా ప్రతి పేదవారికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే అభయ్ చౌదరి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దేందలూరు నియోజకవర్గం పెడవేగి మండలం రామసింగవరంలో పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేందలూరు నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 19,000 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని, రామసింగవరం గ్రామంలో 534 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుతున్నందుకు వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవారు కూడా ఇళ్ల స్థలం లేకుండా ఉండకూడదు, ఏ పేదవారు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని ఒక గొప్ప సంకల్పం. ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు పేదలందరికీ ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమం ఒక ఉత్తరవడండి. ఈ కార్యక్రమంలో ఈరోజు మన రామసింగారం గ్రామం రావటం, ఈరోజు మన నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 10,000 మందికి ఇళ్ల స్థలాలు, 19,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే అవకాశం, అదేవిధంగా మన గ్రామంలో కూడా సుమారుగా 277 మందికి ఇళ్ల స్థలాలు, అదేవిధంగా స్థలం ఉన్న వాళ్ళకి ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్, మళ్ళీ హౌసింగ్ లోన్ 247, సుమారు దగ్గర దగ్గర 534 మందికి ఈ విధంగా స్థలం లేని వారికి స్థలం ఇస్తూ ఇల్లు కట్టుకోమని శాంక్షన్ చేస్తూ, స్థలం ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు కట్టుకోమని ప్లస్ ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇవ్వటం, ఈ విధంగా 534 మందికి ఈ గ్రామంలో మా చేతుల మీదుగా మా అందరి చేతుల మీదుగా ఇవ్వటం అంటే మా అందరి పూర్వజన్మ అదృష్టమేమో. మీ అందరికీ మా చేతుల మీదుగా ఒక చక్కటి ఇల్లు కట్టుకునే అవకాశం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు కల్పించారు అని చెప్పి ఇంత చక్కటి కార్యక్రమంలో ఈరోజు నేను పాల్గొనడం చాలా ఆనందంగా అనిపిస్తుంది అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, పెద్దలు స్టేజ్ అలంకరించిన పెద్దలు, తండ్రి సమానులు, ఏఎంసీ చైర్మన్ మేకల లక్ష్మణరావు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మన మెట్టపల్లి సూర్యబాబు గారికి, అదేవిధంగా మన రాంబాబు అన్నకు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన కృష్ణ గారికి, అదేవిధంగా మన ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా రామసింగారానికి నూతనంగా ఎన్నికబడ్డ సర్పంచ్ శ్రీను గారికి, గంగాధర్ గారికి, అదేవిధంగా నాగరాజు గారికి, రవి గారికి, ఇంకా స్టేజ్ని అలంకరించిన మన పెద్దలు సుబ్బారావు గారికి, మన జెడ్పీటీసీ అభ్యర్థి విజయబాబుకు, సతీష్ కు, అందరికీ స్టేజ్ మీద ఉన్న ఇతర నాయకులందరికీ కూడా ముందుగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, తల్లి మీ అందరి దగ్గరికి కూడా ఎన్నికల సమయంలో మేము ఒకే ఒక పాంప్లెట్ పట్టుకుని వచ్చాం, నవరత్నాలు అనే ఒక పాంప్లెట్. ఆ పాంప్లెట్ పట్టుకు వచ్చి ఆ నవరత్నాల్లో ఉన్న ప్రతి అక్షరము కూడా మాకు బైబిల్తో సమానం, భగవద్గీతతో సమానం.